నమో భగవతే వాసుదేవాయ. ఓం వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ, థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికీ. ఈరోజు మనము శ్రీమద్ భాగవతము 8వ స్కందము 17వ అధ్యాయం. అందరూ భాగవతం బుక్స్ దగ్గర ఉన్నవాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి, చదవడానికి వీలైన వాళ్ళు. సో ఇప్పటి వరకు కూడా అదితి తన భర్త అయినటువంటి కశ్యపుడి నుంచి పయోవ్రతం ఎలా చేయాలో తెలుసుకున్నారు, పయోవ్రతాన్ని ఆచరించారు. సో అయితే ఈ పయోవ్రతంలో ఉన్నటువంటి విధి నియమాలు అన్నిటినీ విన్న తరువాత మరి వాసుదేవుణ్ణి ప్రార్థించటము, వాసుదేవుడికి అర్చన చేయటము అనేటువంటిది జరిగింది. ఇలాంటి పయోవ్రతం చేయడం వలన వచ్చేటువంటి లాభం గురించి కూడా మాట్లాడాము. ఓకే, సో ఇప్పుడు అదితికి భగవంతుడు పుత్రుడుగా జన్మించటం అనేటువంటిది ఈరోజు అధ్యాయం యొక్క సారాంశం. ఓకే రమేష్ ప్రభుజీ, మీరు ఒకసారి సమ్మరీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, 17వ అధ్యాయము. దేవాది దేవుడు అదితికి కన్యనిగా నగుటకు అంగీకరించుట. ఈ అధ్యాయం నందు వివరింపబడినట్లు అదితి ఉనరించిన పయోవ్రతముచే మిగులు ప్రసన్నుడైన దేవదేవుడు విభూతిపూర్ణుడై ఆమె ఎదుట ప్రత్యక్షమయ్యాడు. ఆమె అభ్యర్థనపై అతడు పుత్రతత్వమును స్వీకరించుటకు అంగీకరించును. అదితి 12వ దినములు పయోవ్రతమును ఉనరించిన పిమ్మట ఆమె పట్ల అత్యంత ప్రసన్నుడైన భగవానుడు పీతవసనమును దాల్చిన వాడై చతుర్భుజ రూపములతో దర్శనమిచ్చును. తన ఎదుట దేవదేవుని గాంచినంతనే అదితి లేచి ప్రేమ విహ్వలతతో అతనికి సాష్టాంగ దండ ప్రణామములు ఆచరించను. ఆనందాధికారముతో ఆమె కంఠము గద్గదమయ్యను, భక్తితో దేహమంతయు కంపించును. భగవంతుని ఆమె స్తుతింపబూరినను ఏమియను చేయజలక కొంత తడువు మౌనము వహించెను. పిమ్మట ఊరట చెందినదై దేవదేవుని సౌందర్యమును భావించుచు స్తుతింపసాగెను. ఇంతటా సర్వాంతర్యామి యొక్క భగవానుడు ఆమె పట్ల ప్రసన్నుడై తన అంశతో పుత్రత్వమును స్వీకరించుటకు అంగీకరించెను. కశ్యప ముని తపస్సునకు అది వరకే ప్రసన్నుడైన అతడు వారికి పుత్రుడుగానే దేవతలను రక్షించుటకు సమ్మతించను. ఆ వరము నసిగి భగవానుడు అంతర్ధానం చెందగా అతని ఆజ్ఞ మేరకు అదితి కశ్యపుని సేవలో నియుక్తురాలయ్య తన ఆంతరముందు భగవానుడు ప్రవేశించినాడని సమాధి ద్వారా తెలుసుకునగలిగిన కశ్యప ముని తన వీర్యమును అదితి గర్భం ఉంచెను. పరమ పురుషుడు అదితి గర్భమున ప్రవేశించినాడని తెలుసుకుని హిరణ్య గర్భుడు అనగా బ్రహ్మ ఆ దేవదేవుని స్తుతించాను. హరే కృష్ణ. ఓకే, సో ఏ విధంగా అయితే పయోవ్రతం చేయాలి అని చెప్పేసి కశ్యపుని తెలియచేశారో ఆ విధంగా పయోవ్రతం చేసినటువంటి అదితికి భగవంతుడు ప్రసన్నమయ్యారు. సో అదితికి ప్రత్యక్షం అవడం అనేటువంటిది జరిగింది. సో మనం వెనకాల చూస్తున్నారా, నా వెనకాల చతుర్భుజ నారాయణ రూపంలో శ్రీకృష్ణ భగవానుడు అదితికి దర్శనమిచ్చారు. సో అదితి భగవంతుడి యొక్క అందాన్ని చూసి భగవంతుణ్ణి కీర్తించడము అనేటువంటిది జరిగింది. సో ఆ విధంగా భగవంతుడుతో చూడగానే ఆమె ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఏ విధంగా అయితే ఇంకా గద్గద స్వరం, అంటే ఆమెకి ఇక మాటలు రాలేదు. సో మాటలు కూడా తడబడుతున్నాయి. సో అలాంటి ఒక భావోద్వేగానికి గురి అయ్యారు భగవంతుని చూడగానే. ఆ తర్వాత భగవంతుడే తన గర్భం ద్వారా జన్మ తీసుకునేటువంటి ఒక వరానికి అంగీకరించడం అనేటువంటిది జరిగింది. సో ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి తెలిసిపోయిందో భగవంతుడు స్వయంగా అదితి గర్భం ద్వారా జన్మించబోతున్నారు అనేటువంటి విషయం ఎప్పుడైతే బ్రహ్మదేవుడికి తెలిసిందో అప్పుడు బ్రహ్మదేవుడు గర్భంలో ఉన్నప్పుడే భగవంతుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు, స్తుతించడం మొదలుపెట్టారు. నెక్స్ట్ 1వ శ్లోకం 17వ అధ్యాయం. సుజాత మాతాజీ, సునీత మాతాజీ.
నేను చదవనా ప్రభుజీ. శోభారాణి మాత మీరు నెక్స్ట్ నెక్స్ట్ శ్లోకం చూపిస్తాను. సునీత మాత నేను హరే చదవనా కృష్ణ. ప్రభుజీ. ఎవరు మాతజీ? అర్థం నేను పిలుస్తాను మాతజీ, నేను పిలుస్తాను. సరే సరే ఓకే శ్రీ మాత ఓ ప్రభుజీ. సుఖవాచ శ్రీ సుఖవాచ ఇత్యుక్తా సాధితి రాజన్ స్వభర్త్రా కశ్యస్తేన వే. ఇత్యుక్తా సాదితి రాజన్ స్వభర్త్రా కశ్యపేన వై. అన్వతిష్ఠత్ వ్రతమిధం ద్వాదశాః మతంద్రియా మతంద్రితాం. అన్వతిష్ఠత్ వ్రతమిదం ద్వాదశాః మతంత్రిత. భావము సుఖదేవ గోస్వామి పలికెను. రాజా భర్తయకు కశ్యప మునిచే ఆ విధముగా ఉపదేశింపబడిన అదితి సోమరితనము లేనిదే ఖచ్చితముగా అతని ఉపదేశములను పాటించి పయోవ్రతమును వనరించెను. భాష్యము విశేషముగా ఆధ్యాత్మిక జీవన పురోగతికి గురుదేవుని ప్రామాణికమగు ఉపదేశములను ఖచ్చితంగా పాటించవలసి ఉండును. అతిథి అట్లే వనరించెను. ఆమె తన భర్త గురువునగు కశ్యప ముని ఉపదేశ మ్యూట్ అయిపోయారు మాతజీ, మ్యూట్ లో ఉన్నారు. ద్రోపారూపబడినట్లు మనుజునికి గురుదేవుని యందు పరిపూర్ణమైన విశ్వాసము ఉండవలెను. అదే శిష్యునికి ఆధ్యాత్మిక పురోగతి యందు తోడ్పడును. గురుదేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యపరిచి శిష్యుడు స్వతంత్రముగా ఆలోచించుట మొదలు పెట్టినంతనే అపజయమును ఎదుర్కొనును. ఎస్య ప్రసాదాన్నగతి కుతోపి. అదితి తన గురువు భర్త యొక్క ఉపదేశములను ఖచ్చితంగా పాటించి ఉన్నందుననే సఫలురాలయ్యను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, సో మామూలుగా మనము భౌతికమైనటువంటి విద్యను నేర్చుకున్నప్పుడు కూడా భౌతికంగా మనం సక్సెస్ అవ్వాలి అని అంటే మన గురువు చెప్పిన మాట వినాలి కదండి. స్కూల్లో మన టీచర్ ఎలా చెప్తారో మనం అలానే ఫాలో అయితే మనకి మంచి మార్కులు వస్తాయి, మంచి ర్యాంకుతో పాస్ అవుతాము, మనం కోరుకున్నటువంటి సక్సెస్ని సాధిస్తాము. కానీ అక్కడ కూడా మనం ఏదో షార్ట్కట్స్ తీసుకొని గురువు ఇలా సాధన చేయాలి అని అనుభవంతో చెప్పినప్పటికీ మనం దాన్ని పట్టించుకోకుండా మన ఇష్టం వచ్చిన ప్రకారంగా మనం సాధన చేసామనుకోండి, ఏమవుతుంది? మనము పొందాల్సినటువంటి రిజల్ట్ మనం పొందలేము. ఎందుకంటే సీనియర్సు అనుభవజ్ఞులు, వాళ్ళకి అన్నీ తెలుసు, చాలా బ్యాచ్లు చూశారు, చాలా మందిని చూశారు, ఎలా రాయాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేటువంటి విషయంలో ఇచ్చినటువంటి సలహాలను మనం పాటించకపోవడం వల్ల మనకే నష్టం వస్తుంది. ఇక అలాంటి భౌతిక విషయాల్లోనే అంత సీరియస్గా గురువు యొక్క ఆధ్వర్యంలో గురువు చెప్పినట్లు విని మనము ఉత్తీర్ణులు అవ్వాలి అని అనుకున్నప్పుడు మరి ఆధ్యాత్మిక విషయాల్లో ఇంకా ఎంత సీరియస్గా ఉండాలి? ఇంకా ఆధ్యాత్మిక విషయాలు అనంటే ఇక గురువు ఎలా చెప్పారో అలానే చెయ్యాలి. మనకి అనుమానం వచ్చినా మనం దాని గురించి ఆలోచించకూడదు, ఇది ఇలానేనా, ఇలా చేస్తే ఏమొస్తుందిలే, అలా చేస్తే ఏమొస్తుందిలే అనేటువంటి డౌట్స్ అనేటువంటివి మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. అది ఆధ్యాత్మిక విషయాల్లో, అది కూడా గురువు ద్వారా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వబడినప్పుడు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు కొన్ని నియమాలు మనకు తెలియజేసినప్పటికీ మనము ఆ నియమాలని ఆచరించడంలో ఒక్కొక్కసారి మనము కొంత అలసత్వాన్ని చూపిస్తాం, బద్ధకం చూపిస్తాం. కొన్నిసార్లు ఓకే సేవ చేయమన్నారు, ఎప్పుడు చేస్తే ఏముందిలే, ఇప్పుడు కాకపోతే తర్వాత చేద్దాంలే అని అనిపిస్తుంది, లేకపోతే ఈ రోజు చేయకపోతే మాలే అనిపిస్తుంది. ఒకవేళ గురువు కనుక ఇన్స్ట్రక్షన్ ఇచ్చినప్పుడు అది తప్పకుండా పాటించి తీరాలి, లేదు అంటే కనుక అది గురువు అపరాధం అవుతుంది. గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తి ఆధ్యాత్మిక పురోగతి చేయలేడు. మామూలుగా నేను ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, గురువు అపరాధం చేయడము అంటే మహాపాపం. మనం ఏదైతే ఆధ్యాత్మిక సాధనలో ఆధ్యాత్మిక పురోగతి సాధించి ఆధ్యాత్మిక లోకానికి వెళ్ళాలి అనుకుంటున్నామో ఆ గమ్యాన్ని మనం చేరలేము ఎప్పుడైతే గురువు ఎడ అపరాధం చేస్తామో. అందుకనే మనందరికీ కూడా గురువు సేవను ఇవ్వండి అని కోరుకుంటే గురువు అందరికీ సేవలే ఇవ్వరు. గురువు ఏ కొంతమందికో, ఒకళ్ళకో, ఇద్దరికో, ముగ్గురునో ఎంచుకుని వాళ్ళకే సేవలు ఇస్తారు, అందరికీ సేవ ఇవ్వరు. ఎందుకంటే గురువుకి మన మీద కరుణాభావం ఎక్కువ. గురువు కోరిక ఎలా ఉంటుంది అని అంటే తన శిష్యులందరూ కూడా ఆధ్యాత్మిక ధామానికి వెళ్ళాలి అని అనుకుంటారు, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని కోరుకుంటారు. మరి అలాంటప్పుడు ఏ శిష్యుడికైతే కొంచెం బద్ధకం ఉందో, ఏ శిష్యుడైతే చెప్పినటువంటి ఆజ్ఞను నెరవేర్చడు అనేటువంటి నెరవేర్చేటువంటి విషయంలో కొంచెం అలసత్వాన్ని చూపిస్తాడో లేకపోతే నెరవేర్చకపోతాడో అనేటువంటి అనుమానం ఉంటుందో గురువుకి, అలాంటి వ్యక్తులకి గురువు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వరు, మనం అడిగినా ఇవ్వరు, అలా అని నేను ఇవ్వనని కూడా చెప్పరు, సైలెంట్గా ఉంటారు. చాలా సందర్భాల్లో జయప్రతాక స్వామి మహారాజు
చాలా మందికి మాకు గురువు మీరు ఒక సేవను ఇవ్వండి, మీరు ఇచ్చినటువంటి సేవను మా జీవితాంతం చేస్తాము అని చెప్పినా కానీ ఇవ్వలేదు, అడిగినా కానీ ఇవ్వలేదు. ఎందుకు అంటే ఒకవేళ నేను ఫలానా సేవ చెయ్యి అని నేను చెబితే నా శిష్యుడైనటువంటి ఈయన చెయ్యటంలో విఫలుడైపోతాడు. అలాంటి విఫలుడైనటువంటి వ్యక్తికి ఒకవేళ నేను ఇప్పుడు చెప్పాను అని అంటే ఆ వ్యక్తి గురువు అపరాధం చేసినటువంటి వాడు అవుతాడు. గురువు అపరాధం చేసినటువంటి వ్యక్తి మరి భగవద్ధామానికి వెళ్ళలేరు, ఆధ్యాత్మికంగా పురోగమించలేరు. నా శిష్యుడు ఆధ్యాత్మికంగా పురోగమించకపోతే నాకేమి లాభం, నాకేమి ఆనందం? అందుకని శిష్యుల యొక్క బాగు కోసం శిష్యులకి సేవని ఇవ్వకుండా కూడా ఉంటారు గురువులు. ఎందుకంటే గురువు అపరాధం చెయ్యకూడదు అని, తన శిష్యులు గురువు అపరాధం చేయకూడదని శిష్యులకి సేవని ఇవ్వకుండా కూడా ఉంటారు. ఇప్పుడు చూడండి, గురువు ఇన్స్ట్రక్షన్ ఏంటి శ్రీల ప్రభుపాదుల వారికి? భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఏంటి శ్రీల ప్రభుపాదుల వారికి? నువ్వు పాశ్చాత్య దేశంలోకి వెళ్ళి కృష్ణ ప్రచారం చెయ్యాలి అనేటువంటిది ఇన్స్ట్రక్షన్. అయితే గురువు నుంచి ఆయన ఇన్స్ట్రక్షన్ తీసుకున్నప్పుడు తన వయసు చాలా తక్కువ, చాలా మిడిల్ ఏజ్ కూడా లేదు, 30ల్లో ఉన్నారు, 25-30 ఏజ్లో ఉన్నారు. అప్పటికే జస్ట్ వివాహం అయింది, పిల్లలు ఉన్నారు. మరి గురువు ఆజ్ఞ ఏమిటి అని అంటే ఈయన పాశ్చాత్య దేశాలకి వెళ్ళాలి అనేటువంటి. కానీ ఒక భౌతికంగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే అప్పటి వరకు ప్రభుపాదుల వారు భౌతికంగా ఉన్నారు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లు ఏ విధంగా ఆయనకి ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు? మరి ఈయన భార్యని, పిల్లలని, వ్యాపారాన్ని అన్నిటినీ వదిలేసి ఈయన అమెరికా వెళ్ళిపోయి సన్యాసం తీసుకొని అందరికీ కృష్ణుడి యొక్క ప్రచారం చేస్తారు అని భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ అనుకున్నారు. అంత ఈజీ కాదు. కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కి ఈ శిష్యుడు సరి అయినటువంటి శిష్యుడు, ఈ శిష్యుడికి కనుక నేను సర్వీస్ ఇస్తే ఈ శిష్యుడికి నేను చెప్పింది చెప్పినట్టు చేస్తాడు అనేటువంటి నమ్మకం భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్కు. కాబట్టి ఆ ఇన్స్ట్రక్షన్ అక్కడ చాలా మంది శిష్యులు ఆల్రెడీ సన్యాసం తీసుకొని గృహస్థాశ్రమంలో లేనటువంటి శిష్యులు చాలా మంది ఉన్నా, ఇంగ్లీష్ తెలిసినటువంటి వాళ్ళు ఉన్నా, వాళ్ళందరికీ ఇవ్వనటువంటి ఇన్స్ట్రక్షన్ గురువు భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ కేవలం ప్రభుపాదుల వారికి మాత్రమే ఇచ్చారు. మరి ప్రభుపాదుల వారు వెంటనే ఏం చేయలేదు, కానీ భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఆయన మనసులోనే ఉన్నాయి, తను ఎప్పుడూ వాటిని గుర్తు తెచ్చుకుంటూనే ఉన్నారు. ఎన్నో సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టారు, ఇక రిటైర్మెంట్ వయసు వచ్చిన తర్వాత 69 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత అండి, ఏ 30 సంవత్సరాల్లోనూ 35 సంవత్సరాల్లో విన్నటువంటి గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ని 69 సంవత్సరాల తరువాత, అంటే 69వ సంవత్సరం తరువాత, గురువు నాకు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ఇది, నేను దాన్ని పాటించలేదు ఇంతవరకు, కనీసంగా ఇప్పుడైనా పాటించాలి, ఇప్పుడైనా నేను గురువుకి సేవ చేయాలి అని అనుకున్నాను. అంటే కొన్ని కొన్ని సందర్భాల్లో గురువు కొన్ని ఆదేశాలను ఇచ్చినప్పుడు ఆ ఆదేశాలను నెరవేర్చేటువంటి క్రమంలో మనకి చాలా అడ్డంకులు వస్తాయి, మనం చెయ్యలేకపోతాం, కానీ ఆ గురువు యొక్క ఆదేశాన్ని ఎప్పుడూ మన మనసులోనే ఉండాలి, ఆదేశాన్ని మర్చిపోకూడదు. ప్రభుపాదుల వారు 30 సంవత్సరాల తర్వాత కూడా మర్చిపోలేదు, 30 సంవత్సరాల తరువాత గురువు యొక్క ఆదేశాన్ని అలానే అప్పటి నుంచి ఆయన గురువు యొక్క ఆదేశాన్ని మనసులోనే ఉంచుకున్నారు. 30 సంవత్సరాల తర్వాత ఆయన ఆదేశాన్ని నెరవేర్చడం కోసం సన్యాసం తీసుకొని భార్యని, పిల్లలని, కుటుంబాన్ని అన్నిటినీ వదిలేసి బృందావన్ వెళ్ళిపోయి ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి కూడా అర్థం కావట్లేదు ఆయనకి, ఎవరిని ఆశ్రయించాలి తెలియదు. కానీ ఒకటే ఒకటి ఆయన మనసులో ఉన్నటువంటి మాట, ఇది గురువు ఆదేశం, గురువు చెప్పినట్టు చేయాలి, ఇంకంతే, ఇంకంతకు మించి వేరే ఏం లేదు. అందుకనే ప్రభుపాదుల వారు అమెరికా వెళ్ళి ఇస్కాన్ స్థాపించిన, అమెరికా వెళ్ళి ఎన్నో వేల మంది భక్తులను చేసిన, ఇదంతా నేను చేసింది గురువు యొక్క సేవగానే చేశాను, గురువు కోసమే చేశాను, నా కోసం చేయలేదు అని అన్నారు. ఎప్పుడైతే మనము గురువు యొక్క మాటకి కట్టుబడి సేవ చేస్తామో అప్పుడు మనం ఆధ్యాత్మికంగా పురోగమిస్తాం. అందుకనే ప్రభుపాదుల వారు చాలా కొద్ది సమయంలోనే, అంటే 10 సంవత్సరాల కాలంలోనే 108 ఇస్కాన్ మందిరాలు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది భక్తి వృక్ష కేంద్రాలు, ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆధ్యాత్మికంగా పురోగమించడానికి దీక్షలు తీసుకున్నటువంటి వ్యక్తులు, భక్తులు ఎంతో మందిని తయారు చేయగలిగారు ప్రభుపాదుల వారు. ఎందుకు? గురువు యొక్క ఆశీర్వాదం ఉంది కాబట్టి, గురువుకి సేవగా చేశాడు కాబట్టి. అలా కాకుండా నా కోసమే నేను చేసుకోవాలి అనుకుంటే అది ఎప్పటికీ సాధ్యం కాదు. కాబట్టి గురువు యొక్క నిర్దేశం ఏదైతే ఉందో, గురువు యొక్క ఆదేశం ఏదైతే ఉందో,
దాన్ని ఖచ్చితంగా పాటించినటువంటి వ్యక్తికి ఆధ్యాత్మిక ఫలితం అనేటువంటిది 100% వస్తుంది. ఇప్పుడు ఈమె కూడా, అదితి కూడా తన భర్త తన గురువు అయినటువంటి కశ్యపుడు చెప్పినటువంటి మాటని తూచా తప్పకుండా విన్నది. అలసత్వాన్ని కూడా ప్రదర్శించలేదు, ఏం చెప్పారో అదే విన్నది, ఏం చెప్పారో అది చేసింది. అలా చేయడం వల్ల ఆమె పయోవ్రతాన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయగలిగింది, ఆ వ్రతం యొక్క ఫలితాన్ని కూడా పొందగలిగింది. ఓకే, 2-3 హైమవతి మాతాజీ. చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం. చింతయంత్యేకయా బుద్ధ్యా మహాపురుషమీశ్వరం. ప్రగృహ్యేంద్రియదుష్టాస్వాన్ మనసా బుద్ధిసారథిః. ప్రకృష్యేంద్రియ యదు దుష్టాస్వా మనసా బుద్ధిసారథి. మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవత్యఖిలాత్మని. మనశ్చైకాగ్రయా బుద్ధ్యా భగవచ్చఖిలాత్మని అఖిలాత్మని. వాసుదేవే సమాధాయ చచారః ప్రయోవ్రతః పయోవ్రతం. వాసుదేవే సమాధాయ చచారః పయోవ్రతం. హరే కృష్ణ ప్రభు. అదితి ఏకాగ్రమగు చిత్తముతో దేవదేవుని తలచుచు ప్రబలమగు అశ్వముల వంటి ఇంద్రియములను మనస్సును పూర్తిగా అదుపులోనికి తెచ్చుకొనెను. మనస్సును పూర్తిగా భగవంతుని ఎందే లగ్నమార్చినదై ఆమె పయోవ్రతమును ఆచరించెను. భాష్యము. ఇదియే భక్తి యోగ విధానము. అన్యాభిలాషిత శూన్యం జ్ఞాన కర్మ అనావృతం కర్మజ్ఞానావృతం అనుకూల్యైన కృష్ణానుశీలనం భక్తి ఉత్తమ. మనుజుడు కామ్యకర్మం ద్వారా కానీ తాత్విక కల్పనం ద్వారా కానీ భౌతిక లాభం పడేయవలని కోరిక అనుకూలముగా శ్రీకృష్ణుని సేవించవలను. అదియే విశుద్ధ భక్తి. మనుజుడు శ్రీకృష్ణ పాదారవిందముల్ని ధ్యానించవలను. సవై మన కృష్ణ పదారవిందయో. అప్పుడు మనస్సు ఇంద్రియములు నియంత్రించబడి అతడు పూర్తిగా భక్తియోగము నెలకొనగలడు. ఇంద్రియ మనస్సును నిగ్రహించుటకు భక్తుడు హఠయోగమును అవలంబింపవలసిన అవసరం లేదు. భగవంతుని విశుద్ధ భక్తిచే అతని ఇంద్రియములు మనస్సు సహజముగానే నియంత్రించబడును. హరే కృష్ణ ప్రభు. దండవత్ ప్రణామం. ఓకే, సో నిజమైనటువంటి భక్తి యోగం ఏమిటి అని అంటే, మనం భగవంతుడికి చేసేటువంటి సేవ ఏదైతే ఉందో అది ఏకాగ్రతతో చేయాలి. చిత్తం, ఏకాగ్ర చిత్తంతో చేయాలి. అంటే మన మనసు ఎక్కడో ఉండి మనం ఇక్కడ ఉండి మనం చేస్తున్నటువంటి పని ఏదైతే ఉందో ఆ పని చేసినంత మాత్రాన ఆ పనికి రిజల్ట్ అనేటువంటిది మనసు పెట్టి చేసినప్పుడు, మనసు పెట్టకుండా చేసినప్పుడు ఉండేటువంటి రిజల్ట్ తేడా ఉంటుంది. అయితే మనం అందరం కూడా ఏదో ఒక రకంగా భగవంతుడికి పూజలు చేస్తున్నాము, అభిషేకాలు చేస్తున్నాము, మనం అందరం కూడా వ్రతాలు చేస్తున్నాము, అన్నీ చేస్తున్నాము. మరి అయితే మనం అందరం ఇలా పూజలు చేసినంత మాత్రాన భక్తి యోగంలో ఉన్నామా? మనం అందరం భక్తి యోగంలో ఉన్నామని గ్యారంటీ లేదు. ఎందుకంటే మన మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంది. మనం భగవంతుని ముందు కూర్చుంటున్నాం ఫిజికల్గా, కానీ మనసు మాత్రం భగవంతుని ముందు ఉండట్లేదు. మనసు ఎక్కడికో వెళ్ళిపోతుంది, ఏదో ఆలోచిస్తుంది, ఏదో పనులు చేస్తుంది. మనం చేసే పనికి, మనం ఆలోచించే ఆలోచనకి ఎలాంటి పొంతన ఉండదు. మన చేతనం ఎక్కడ ఉందో అది మనం యాక్చువల్గా చేస్తున్నటువంటి పని. మన శరీరంతో, మన ఇంద్రియాలతో చేస్తున్నటువంటి పనులు కాదు నిజమైనటువంటి పనులు. మన చేతనం, మన యొక్క ఆలోచనలతో చేస్తున్నటువంటి పనులు ఏదైతే ఉన్నాయో అవి నిజమైనటువంటి పనులు. దానికి వచ్చే రిజల్టే వస్తుంది, కానీ చేతులతో చేసినంత మాత్రాన ఆ భక్తి యోగంలో ఉన్నట్లేం కాదు. కాబట్టి ఏకాగ్ర చిత్తముతో దేవదేవుణ్ణి తలుచు మనము భగవంతుడికి చేయాల్సినటువంటి భక్తియుత సేవ చేయాలి. అప్పుడు మాత్రమే మనం భక్తి యోగంలో ఉన్నట్లు, భక్తి యోగం యొక్క పూర్తి ఫలితాల్ని మనం పొందగలుగుతాము. ఇలా చేయడము అనంటే ఏమిటి? ఇలా చేయడము అనంటే భక్తుడు సమాధి స్థితిలో ఉన్నట్లు. ఒక వ్యక్తి సమాధి స్థితి వరకు వెళ్ళడము అనంటే నిరంతరము భగవంతుణ్ణి ధ్యానించేటువంటి స్థితి. భగవంతుడు ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తికి బాహ్య విషయాలు ఏం జరుగుతుంది అనేటువంటి విషయం కూడా అర్థం కాకుండా భగవంతుడి యొక్క ధ్యానంలోకి వెళ్ళగలిగితే అది సమాధి స్థితి. అలా సమాధి స్థితికి వెళ్ళాలి అనంటే అష్టాంగ యోగ విధానం ద్వారా హఠయోగాన్ని అవలంబించాలి. అంటే ఇంద్రియాలని కంట్రోల్ చేయాలి, యోగం చెయ్యాలి. కొన్ని 100,000 సంవత్సరాల పాటు తపస్సులాగా చెయ్యాలి మెడిటేషన్. అది మనకి నిజమైనటువంటి, అది యాక్చువల్గా మనకి
సమాధి స్థితి వరకు తీసుకెళ్ళిన, అప్పటికి కూడా సమాధికి వెళ్ళినట్లు ఏం కాదు, చివరి స్టేజ్ అష్టాంగ యోగంలో చివరి స్టేజ్ సమాధి. అలా సమాధి స్థితికి వెళ్ళాలి అని అంటే ఆ వ్యక్తి యొక్క సాధన ఎంతో ఉండాలి, అలాంటి సాధనంతా కంప్లీట్ చేసుకొని చివరికి సమాధి స్థితికి వెళ్తాడు. అందుకు కొంతమందికి 1 సంవత్సరం పట్టచ్చు, కొంతమందికి 10 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 1000 సంవత్సరాలు పట్టచ్చు, కొంతమందికి 1,00,000 సంవత్సరాలు పట్టచ్చు. మనలాంటి వాళ్ళకైతే మాత్రం కొన్ని వందల జన్మలు పడుతుంది. అలాంటి సమాధి స్థితికి ఒక భక్తుడు చాలా ఈజీగా వెళ్ళిపోతాడు. ఎలా అంటే భగవంతుడి యొక్క భక్తితో సేవ చేస్తూ, నోటి ద్వారా భగవంతుని యొక్క నామాన్ని పలుకుతూ, చెవుల ద్వారా భగవంతుని యొక్క నామాన్ని వింటూ, కళ్ళ ద్వారా భగవంతుని దర్శనం చేసుకుంటే ఏ ఇంద్రియము కూడా భగవంతుడి సేవలోనే ఉంది, కానీ సేవకు అన్యంగా ఎక్కడా లేదు. కాబట్టి అన్ని ఇంద్రియాలు భగవంతుడి సేవలోనే ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనసు కూడా భగవంతుడి యొక్క సేవలోకి వచ్చేస్తుంది. ఎప్పుడైతే భగవంతుడి యొక్క సేవలోనే మనసు కూడా ఉన్నప్పుడు, చూడటానికి మనలాగనే ఒక వ్యక్తి అన్ని మనం చేసినట్టే చేస్తున్నాడు అని అనిపించినా కానీ ఆ వ్యక్తి నిజంగా సమాధి స్థితిలో ఉన్నటువంటి వ్యక్తి. అలా సమాధి స్థితికి వెళ్ళడము అనేటువంటిది భక్తి యోగంలో ఉన్నటువంటి వ్యక్తికి చాలా ఈజీ. హఠయోగం ద్వారా కూడా నువ్వు సమాధి స్థితికి వెళ్ళలేవేమో, కానీ భక్తి యోగం ద్వారా చాలా ఈజీగా సమాధి స్థితి వరకు చేరుకోగలవు. మొదటి రోజు నుంచే సమాధి స్థితిలో ఉండేటువంటి వ్యక్తి భక్తుడు. కాబట్టి మనము అలాంటి భక్తి యోగంలో ఉన్నప్పుడు మనం ఇంకా వేరే ఏ ఇతర యోగ పద్ధతుల్లో కూడా మనం అవలంబించాల్సినటువంటి అవసరం లేదు. నెక్స్ట్ శోభరాణి మాతాజీ 4వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. 4వ శ్లోకం. తస్య ప్రాదుర్భూతాత భగవాన్ ఆదిపురుష. తస్య ప్రాదుర్భూతాత భగవాన్ ఆదిపురుష. పీతవాసశ్చతుర్బాహుః శంఖచక్ర గదాధరః. పీతవాసశ్చతుర్బాహుః శంఖచక్ర గదాధరః. రాజా అంతటా ఆదిపురుషుడగు భగవానుడు పీతాంబర ధారి అయి శంఖచక్ర గదా పద్మములను చతుర్భుజములందు దాల్చి అతిథి ఎదుట ప్రత్యక్షమయ్యను. హరే కృష్ణ ప్రభు. ఓకే, సో భగవంతుడు అతిథి ముందు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు ఎలా ఉన్నారు, భగవంతుడి యొక్క వర్ణన ఇవ్వడం అనేటువంటిది జరిగింది. భగవంతుడు పీతాంబరధారి అయి ఉన్నారు, అంటే పసుపు పచ్చని, అంటే బంగారు వర్ణం. ఇప్పుడు నా వెనకాల ఉన్నారు చూసారా, పంచ ఏ రంగులో ఉంది, అది పీతాంబరం. ఓకే, సో పీతాంబరధారి అయి శంఖచక్ర గదా పద్మములను చతుర్భుజముల యందు దాల్చి అతిథి ఎదుట ప్రత్యక్షమయ్యారు. అంటే చతుర్భుజ నారాయణ రూపంలో, చతుర్భుజ రూపంలో చతుర్భుజాలను కలిగినటువంటి భగవానుడు. ఒక చేతిలో శంఖు చక్రం, ఇంకో చేతిలో చక్రము గద పద్మము, ఈ నాలుగు కూడా ఆయన ధరించి ఉన్నారు. ఐదవ శ్లోకం. సత్యవతి మాత తమ్ నేత్ర గోచరం వీక్ష సహసోత్తాయ సాధరం. సత్యవతి మాతాజీ తమ్ నేత్ర గోచరం వీక్ష సహసోత్థాయ దసాధరం. ననామ భువి కాయేన దండవత్ ప్రీతి విహ్వలా. ననామ భువి కాయేన దండవత్ ప్రీతి విహ్వలా. దేవదేవుడు దర్శనమిచ్చినంతట అతిథి దివ్యానంద పరదుస్తురాలై వెంటనే లేచి సాష్టాంగ దండ ప్రమాణములు ప్రణామాలు ఆచరించను. భగవంతుడు దర్శనం ఇవ్వగానే మనం కూడా ఏం చేసుకోవాలి, మనం టెంపుల్కి వెళ్ళగానే మనం ఏం చేయాలండి, టెంపుల్కి వెళ్ళి భగవంతుడి శ్రీ విగ్రహాన్ని చూడగానే మనం ఏం చేయాలి, సాష్టాంగం చేయాలి, సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. ఓకే, సైగల్ చేసినట్టు చేయాలి భగవంతుడికి దండం. భగవంతుడు ముందు ప్రభుపాదులకే కదా ప్రభుజీ, ముందు ప్రభుపాదులకు చేసి తర్వాత కృష్ణుడికి చేస్తాం కదా ప్రభుజీ. అంటే నేను అనేది భగవంతుడిని చూసిన తర్వాత, ముందు మనం ప్రభుపాద దగ్గరికి వెళ్ళాలి, ప్రభుపాదం దర్శనం చేసుకోవాలి, ఆ తర్వాత భగవంతుడి దగ్గరికి వెళ్ళాలి, భగవంతుడిని దర్శనం చేసుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుడిని చూసి భగవంతుని దర్శనం చేసుకుంటామో వెంటనే మనము
అలానే నిలబడి ఇలా దండం పెట్టకూడదు. ఓకే, ఎప్పుడు మనం భగవంతుడిని దర్శనం చేసుకున్నా కానీ ముందు సాష్టాంగ దండ ప్రణామం చేయాలి. సాష్టాంగ దండ ప్రణామం చేశాము అని అంటే షాష్ట అంగాలు, షష్ట అంగాలు అంటే ఆరు అంగాలు, మన శరీరంలో ఉన్నటువంటి ఆరు అంగాలు నేలకి టచ్ అవ్వాలి. ఓకే, యాక్చువల్గా అయితే స్త్రీలు సాష్టాంగం చేయరు, ఒక రెండు అంగాలు టచ్ అవ్వకపోయినా పర్వాలేదు. పంచాంగ, పంచాంగ సారీ, మాతాజీలు పంచాంగ ప్రణామం చేయాలి, ప్రభుజీలు అష్టాంగ ప్రణామం. ఓకే, అంటే ఎనిమిది అంగాలు కూడా నేలకి టచ్ అవ్వాలి. అంటే ఏమిటి అంటే ఇక భగవంతుడు ముందు ఇంకా ఏది ఎక్కువ కాదు, అందరికంటే భగవంతుడే ఎక్కువ. భగవంతుడికి ముందు ఇంకొకళ్ళకి దండం కూడా పెట్టకూడదు మనం, భగవంతుడి ముందు ఇంకొకళ్ళకి కూడా దండం పెట్టకూడదు. ఎందుకంటే భగవంతుడి కంటే ఎక్కువ ఎవరూ లేరు. ఇంకా మీరు ఏదైనా దండం పెట్టాలన్నా కానీ పక్కకి తీసుకెళ్లి దండం పెట్టుకోవాలి, అంతేగాని గర్భగుళ్ళో ఉండి భగవంతుడు ప్రత్యేక మన కళ్ళ ముందు కనిపిస్తున్నప్పుడు మనం ఇంకొకరికి దండం కూడా పెట్టకూడదు. అది కేవలం భగవంతుడికి మాత్రమే ఆ దండం అనేది. మనం పెట్టేటువంటి నమస్కారమైనా, మనం చేసేటువంటి కీర్తన అయినా ఏదైనా సరే భగవంతుడికే చెందాలి, భగవంతుడి గర్భగుళ్ళో ఉన్నప్పుడు. ఓకే, సో ఇప్పుడు దివ్యానంద పరమశురాలైనటువంటి ఈ యొక్క అతిథి సాష్టాంగ దండ ప్రణామమును చేశారు. నెక్స్ట్ ఆరో శ్లోకం మంగతారు మాత. హరే కృష్ణ ప్రభుజీ. స్తోతాయ బుద్ధాంజలి రీడి, బుద్ధాంజలి రీడు తుం స్థితాం. స్తోతాయ బుద్ధాంజలి రీడు తుం స్థితాం. నోత్సేహ ఆనంద జలాకులేక్షణాం. నోచే ఆనంద జలాకులేక్షణ బభూవ తూష్ణీం పులకాకులాకృతి. బభూవ తూష్ణీం పులకాకులాకృతి. తద్ధర్శనాత్యుత్సవఘాత్ర వేపదుః. తద్దర్శనాత్యుత్సవఘాత్ర వేపదుః. ప్రభువాదుల వారి భావము, భగవంతుని స్తుతింపజాలక అతిథి చేతులు జోడించి మౌనముగా నిలబడెను. దివ్యానందం వలన ఆమె నేత్రములు అశ్రుపూర్ణములయ్యెను, శరీరము పులకించెను. భగవంతుని ముఖాముఖి గాంచగలిగినందున ఆమె పరవశము చెందెను, దేహము కంపించెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. భగవంతుడు ప్రత్యక్షం అవడము అంటే అది సామాన్యమైనటువంటి విషయం. ఎప్పుడైతే మనం భగవంతుని దర్శనం చేసుకుంటామో మనము ఇక ఆమెకి ఏం మాట్లాడాలో తెలియలేదు. ఆమె చేతులు జోడించి అలానే చూస్తూ ఉంది. ఆమెకి భావోద్వేగురాలైంది, ఆమె అశ్రువులు వస్తున్నాయి. ఓకే, ఇంకా అశ్రు పూర్ణముగా ఉంది, శరీరం అంతా కూడా పులకించింది భగవంతుని ముఖాముఖి అలానే చూస్తూ. నెక్స్ట్ ఏడవ శ్లోకం శ్రీదేవి మాత. హరే కృష్ణ ప్రభు. ప్రీత్యాసనైర్గద్గదయాగిదాహరీ. దయాగిరాహరిం. తుష్టావసాదేవ్యదితిః కురుద్వః. తిష్టావసాదేవ్యదితిః కురుద్వః. ఉద్వీక్షతి సాపి తతీవ చక్షుషా. ఉద్వీక్షతి సాపి పిబతీవ చక్షుషా. రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. రమాపతిం యజ్ఞపతిం జగత్పతిం. పరీక్షిణ్ మహారాజా, విదప అదితి ప్రేమ గద్గద కంఠముతో దేవదేవుని స్తుతింప మొదలెడెను. రమాపతియు యజ్ఞపతియు జగత్పతియునగు ఆ దేవదేవుని ఆమె తన నేత్రములతో పానము చేయుచున్నట్లు గోచరించెను. భాష్యము, పయోవ్రత పాలనము పిమ్మట తన పుత్రులకు సమస్త ఐశ్వర్యములను వసగుటకై భగవానుడు రమాపతిగా తన ఎదుట ప్రత్యక్షమైనడని అదితి తెలుసుకొనెను. ఆమె తన పతియగు కశ్యపుని నిర్దేశమున పయోవృత యజ్ఞమును నిర్వహించెను. అందువలన ఆ సాధ్వి భగవానుని యజ్ఞపతిగా తలచి ఉండెను. తన మనోరథమును ఈడేర్చుటకై జగత్పతి ప్రత్యక్షమగుటను గాంచి ఆమె పూర్ణ సంతుష్టిని వడిసెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. సో ఈమె చేసినటువంటి వ్రతము ఫలించింది, అందుకని భగవంతుడు దర్శనమిచ్చాడు. అయితే భగవంతుణ్ణి ఆమె తన కళ్ళతోటి ముఖాముఖి చూస్తున్నారు.
అంటే భగవంతుడు ముఖాముఖి చూస్తున్నారు అని అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి, దేవదేవుడు తన నేత్రములతో పానము చేసినట్లుగా గోచరించను. అంటే పానం చేయడం అంటే తాగేస్తారు అన్నట్టుగా, కళ్ళతోటి ఆస్వాదించారు కంప్లీట్ గా. కళ్ళతోటి భగవంతుడిని తాగేశారు అంటే ఇన్వాల్వ్మెంట్ ప్రభుజీ, ఆమె భక్తి ఆ అదే విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అవును సో అది అంటే ఆధ్యాత్మిక విషయాలు ఒక ఇంద్రియంతో అంటే నోటితో తినడం, ముక్కుతో వాసన చూడటం, చెవులతో వినడం, కళ్ళతో చూడడం అని కాదు. ఆధ్యాత్మిక విషయాలకు వస్తే చెవుల ద్వారా కూడా తింటారు, కళ్ళ ద్వారా కూడా తింటారు, నోటి ద్వారా కూడా తింటారు. ఓకే సో భగవంతుణ్ణి పొందడము అంటే అలా ఉంటుందన్నమాట. సో కాబట్టి ఇప్పుడు ఈమె అదితి ఆ భగవంతుణ్ణి స్తుతించడం మొదలుపెట్టారు అలా చూస్తూ పయోవ్రతం చేసిన తర్వాత. ఓకే నెక్స్ట్ ఏమని స్తుతిస్తున్నారో చూద్దామండి. గౌరీ ఒక నిమిషం శ్రీష మాతాజీ శ్రీ అదితురువాచ శ్రీ అతిరువాచ యజ్ఞే సయజ్ఞ పురుషాచ్యుత తీర్థ పాదా యజ్ఞేశ యజ్ఞ పురుషాచ్యుత తీర్థ పాద తీర్థ శ్రవ శ్రవణ మంగళ నామధేయ తీర్థ శ్రవ శ్రవణ మంగళ నామధేయ ఆపన్న లోక వృజినోపశయోధయాధ్యా ఆపన్న లోక వృజినోప శమోదయాద్యా చన్న కృధీషా భగవన్నసి దీననాథ శంన కృధీషా భగవన్నసి దీననాథ. అతిథి పలికెను, ఓ యజ్ఞేశ్వర యజ్ఞపురుష అచ్యుత శ్రవణమంగళ నామధేయుడవు కీర్తివంతుడా ఆదిపురుష ఈశ్వర తీర్థపాత ఆపన్న దీన జనులకు నీవే ఆశ్రయము, వారి దుఃఖమును శమింపజేయుటకే నీవు అవతరించితివి, మా ఎడ కరుణ చూపి ఇప్పుడు శుభమును కలుగుజేయము. ప్రభుజీ భాష్యము, తపోవ్రతములు చేయువారికి భగవానుడు ప్రభువై ఉన్నాడు, అతడే వారికి వరదాయకుడు, జీవితాంతము భక్తునికి అతడే ఆరాధ్యుడు. ఏలయనగా ఆ దేవదేవుడు తన ప్రతిజ్ఞను ఏనాడును భంగపరచడు. కౌంతేయ ప్రతి జానీహ నమే భక్త ప్రణశ్యతి, ఓ కౌంతేయ నా భక్తుడెన్నడను నశింపడని ధైర్యంగా ప్రకటింపుము అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత యందు పలికియుండెను. తన భక్తులను రక్షించువాడు కనుక భగవానుడు ఇచ్చట అచ్యుడు అచ్యుతుడని సంబోధింపబడెను. భక్తుల ఎడ వైరభావము కలిగియున్న వారు నిశ్చయముగా భగవంతుంచే నశింపజేయబడుదురు. గంగాజలమునకు భగవంతుడే ఉద్గమస్థానము, అందువలన ఇచ్చట అతడు తీర్థపాదుడని సంబోధింపబడెను. సమస్త తీర్థస్థానములు అతని పాదపద్ముల చెంతనే ఉన్నవని లేదా అతి అతని పాద పద్మ స్పర్శకు నోచుకొని కొనిన ఏ ప్రదేశమైనను తీర్థస్థానమగునని ఆ పదము సూచించును. ఉదాహరణకు ధర్మక్షేత్రే కురుక్షేత్రే అని పదసమూహముతో భగవద్గీత ఆరంభమగును. శ్రీకృష్ణ భగవానుడు స్వయముగా ఉపస్థితుడై ఉన్న కారణముననే కురుక్షేత్ర రణంగము ధర్మక్షేత్రము తీర్థక్షేత్రము అయ్యను. అందువలన ధర్మపరుగులకు పాండవులకు విజయము తద్యమై ఉండెను. దేవదేవుడు తన లీలనను వనరించినట్టి ఏ ప్రదేశమైనను అనగా బృందావను ద్వారకా వంటివి తీర్థస్థానమే ఎగును. ఇక హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అని అతని నామమును కీర్తించుట శ్రవణ మనోహరమైన శ్రోతకు సమస్త మంగళములను కలుగజేయును. అసురులచే తనకు కలుగుజేయబడిన కష్ట పరిస్థితిని భగవంతుని సన్నిధి వలన ఇప్పుడు తొలగిపోగలదని
అతిథికి పూర్తి విశ్వాసము కలిగింది. హరే కృష్ణుడు. ఓకే, సో అతిథి చేస్తున్నటువంటి ప్రార్థనలో మొదటి శ్లోకంలో చాలా మీనింగ్ ఉంది. యాక్చువల్గా భగవంతుణ్ణి, భగవంతుడు అంటే ఎవరు? షడైశ్వర్య సంపూర్ణాలు సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. ఓకే, సో ఆరు రకాల ఐశ్వర్యాలని సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు ఎక్కడ నిలబడి ఉంటే అక్కడ అది తీర్థస్థానం అయిపోతుంది కదా. ఆయన పాదము మోపినటువంటి ప్రదేశము తీర్థస్థానం. మరి అలాంటి తీర్థస్థానంలో భక్తులకి ఎప్పుడూ కూడా పరాజయము అనేటువంటిది ఉండదు. అందుకని భగవంతుడు స్వయంగా భగవద్గీతలో ప్రకటించేశారు, నా భక్తుడు ఎన్నడూ నశించడు అనేటువంటి విషయాన్ని. కాబట్టి భగవంతుడు ఎక్కడ ఉన్నారో అది తీర్థస్థానం. మనకి కురుక్షేత్ర యుద్ధం జరుగుతున్నప్పుడు కూడా మొట్టమొదటి శ్లోకము ధర్మక్షేత్రే కురుక్షేత్రే అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంటే కురుక్షేత్రము ధర్మక్షేత్రము అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. ఎందుకు అది ధర్మక్షేత్రం కురుక్షేత్రము? కురుక్షేత్రం ఎందుకు స్వయంగా భగవంతుడు అక్కడ నిలుచుని ఉన్నారు కాబట్టి, స్వయంగా భగవంతుడు ఉన్న చోట అది తీర్థస్థానం, భగవంతుడు ఉన్న చోట ధర్మమే గెలుస్తుంది. కాబట్టి పాండవుల పక్షంలో భగవంతుడు కురుక్షేత్రంలో నిలబడి ఉన్నారు కాబట్టి కురుక్షేత్ర యుద్ధ భూమి ధర్మక్షేత్రం అయింది, రాబోయేటువంటి విజయం పాండవులకి రాబోతుంది. ఇంకింతకు మించి ఇంకా వేరే ఏ లాజిక్ అవసరం లేదు పాండవులు ఎందుకు గెలుస్తారు అనడానికి. ఒకటి, ధర్మక్షేత్రం అయింది అంటే భగవంతుడి సన్నిధిలో జరుగుతుంది. రెండు, భగవంతుడి పక్షము పాండవుల పక్షం అయిపోయింది, అందుకని తప్పకుండా పాండవులే గెలుస్తారు. అంటే భగవంతుడు ఎవరి పక్షంలో ఉంటే వాళ్ళే గెలుస్తారు. ప్రస్తుతం అతిథి పక్షంలో భగవంతుడు ఉన్నారు, అంటే అతిథి సన్నిధిలో ఉన్నారు ఇప్పుడు భగవంతుడు. కాబట్టి అతిథి ఎక్కడైతే ఉందో అక్కడ అంతా కూడా తీర్థస్థానం. మరి అలాంటి తీర్థస్థానంలో భక్తులకి విజయం జరగకుండా ఎలా ఉంటుంది? ఉంటుంది, విజయం కంపల్సరీగా వస్తుంది. పైగా అతిథి యొక్క పుత్రులైనటువంటి దేవతలందరూ అసురులతో పీడింపబడి ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఈ అసురుల నుంచి రక్షణ అనేటువంటిది భగవంతుడు ఇప్పుడు ఇస్తారు అనేటువంటి నమ్మకం తనకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు భగవంతుడిని ఉద్దేశించి తీర్థపాద అని ఆమె సంబోధిస్తున్నారు. ఓకే, పైగా దీనజనులకి నీవే ఆశ్రయము. అంటే ఇప్పుడు మేము అందరం కూడా మాకు ఇంకా ఏ ఆశ్రయము లేదు, నాకు నువ్వే ఆశ్రయం, ఇప్పుడు నువ్వే రక్షించాలి. అంటే ఒక శ్లోకంలోనే భగవంతుడిని కీర్తించడము జరిగింది, అదే శ్లోకంలో భగవంతుడి ద్వారా తాను ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కూడా చెప్పేసి, ఇప్పుడు మాకు నువ్వే రక్షణ, మేము నిన్నే ఆశ్రయించున్నాం, నువ్వు ఉన్న చోట నీ భక్తులకి పరాజయం అనేటువంటిది లేదు, ఎందుకంటే నువ్వు తీర్థపాదుడు కాబట్టి. సో ఇన్ని రకాలుగా తెలియచేయడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఇప్పుడు అసురుల ద్వారా తన పుత్రులకి కలిగినటువంటి బాధను తొలగించేటువంటి వాడు నువ్వు అనేటువంటి నమ్మకాన్ని ఆమె వ్యక్తం చేయడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 9వ శ్లోకం, అనుపమ మాత విశ్వాయ విశ్వభవన స్థితి సంయమాయ త్వైరం గృహీతా పురుషక్తి గుణాయ భూమ్నే. స్వస్థాయ శశ్వ ఉపబృంహిత పూర్ణబోధం. వ్యాపాదితాత్మ తమసే హరయే నమస్తే. దేవా, నీవు సర్వవ్యాపకమగు విశ్వరూపుడువు. ఈ విశ్వమునకు సృష్టి స్థితి లయ కారకుడువు. భౌతిక పదార్థమునందు శక్తిని నియోగించినప్పటికీ నీవెల్లప్పుడూ మూల స్వరూపములని నిలిచిన వాడివై ఆ స్థానము నుండి చ్యుతి చెందకుండవు. ఎలా అనగా, నీ జ్ఞానము అమోఘమైనది, ఎటువంటి స్థితికైనను తగినది అయి ఉన్నది. నీవెన్నడూ మాయచే మోహగ్రస్తుడివి కావు. దేవ, నీకు వందనములు. భాష్యము, చైతన్య చరితామృతము ఆదిలీల 2.11.7 ఎందు ఇట్లు చెప్పబడినది.
సిద్ధాంత బలియం చిత్తే నకార నఖర అలస ఇహ హయితే కృష్ణే లాగే శ్రుదు సుదృఢ మానస. పూర్ణ కృష్ణ భావనాయుతులుగా రగుటకు ప్రయత్నించు వారు సాధ్యమైనంతగా కృష్ణ మహిమలను తెలుసుకొనవలను. అదితి ఇచ్చట ఆ మహిమలను గూర్చి సూచన ప్రాయముగా తెలియజేయుచున్నది. ఈ విశ్వము భగవంతుని బాహ్యశక్తియే గాని అన్యము కాదు. మయా తతమిదం సర్వం అని ఈ విషయము భగవద్గీత 9.4 యందు ధృవపరచబడినది. సూర్యరశ్మి తాపము సూర్యుని అంశలైనట్లుగా మనము గాంచోడి ఈ విశ్వము భగవచ్చక్తి అంశయే అయి ఉన్నది. మనుజుడు అట్టి భగవంతునికి శరణొచ్చినప్పుడు మాయా ప్రభావమును దాటగలడు. ఎలా అనగా భగవానుడు జ్ఞానపూర్ణుడు, సర్వజీవ హృదయవాసి అనగా ముఖ్యంగా భక్త హృదయవాసి అయినందున మనుజుడు తిరిగి మోహగ్రస్తుడు కానంటూ వంటి బుద్ధిని మోసగలడు. హరే కృష్ణ. ఓకే, సో ఇక్కడ సృష్టి స్థితి లయలకి కారణం నీవే. దేనికి? ఈ భౌతిక విశ్వానికి. ఈ భౌతిక విశ్వం ఏదైతే ఉందో ఆ భౌతిక విశ్వాన్ని సృష్టించింది, స్థితిని కలిగింపజేసింది, లయను చేసేటువంటిది కూడా నీవే అనేటువంటి విషయం చెప్తున్నారు. అంటే ఈ భౌతిక విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదానికి కూడా చేతనము అనేటువంటిది నీ వల్లనే వచ్చింది. అంటే ఏదైనా సరే భౌతికమైనది, దానిలో మార్పులు అనేటువంటిది, అందులో ఆధ్యాత్మిక చేతనం లేకపోతే రాదు. అంటే ఒక వస్తువులో మార్పు కనిపిస్తుంది అని అంటే అందులో ఆధ్యాత్మిక టచ్ అనేది ఉండాలి, ఆధ్యాత్మిక స్పర్శ అనేటువంటిది ఉండాలి. అంటే ఇప్పుడు మనం అందరం కూడా మారుతున్నాము. అంటే చిన్నప్పుడు ఒకలాగా ఉన్నాము, కొంచెం పెరిగాక ఇంకొకలాగా ఉన్నాము, ఇప్పుడు ఒకలాగా ఉన్నాము, ఇంకా పెరిగాక ఇంకొకలాగా ఉంటాము. అంటే మన శరీరంలో వస్తున్నటువంటి మార్పులు ఎంతకాలం వస్తాయి? ఎంతకాలం వస్తాయంటే ఈ శరీరము ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మతో కలిసి ఉన్నప్పుడు మాత్రమే జరుగుతుంది. ఓకే, ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఆత్మ ఈ శరీరంలో లేకపోతే ఇక ఈ శరీరానికి ఫర్దర్ మార్పులు ఉండవు, ఇక అక్కడతోటి డెడ్. ఓకే, అంటే ఏ భౌతికమైనటువంటి వస్తువులో ఉన్నటువంటి మార్పులైనా కానీ ఆ భౌతికమైనటువంటి వస్తువు ఆధ్యాత్మికమైనటువంటి భగవంతుడి యొక్క సూక్ష్మమైనటువంటి అంశ ఏదైతే ఉందో ఆ అంశతోటి కలిగినటువంటి స్పర్శ వలన జరుగుతున్నటువంటి మార్పు. అంటే ఈ భౌతిక విశ్వంలో కూడా మనం చాలా మార్పులను చూస్తున్నాం. ఒక రాయి కూడా మారుతుంది, పెరుగుతుంది రాయి కూడా కదా, రాళ్ళు కూడా పెరుగుతాయి, చెట్టు కూడా మారుతుంది. భౌతిక విశ్వంలో మనం చూసేటువంటి ప్రతి పదార్థంలో వచ్చేటువంటి మార్పులన్నీ కూడా మరి దానికి ఏముంది ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ? అవి ఎలా మారుతున్నాయి? రాళ్ళు ఎలా మారుతున్నాయి? ఎలా మారుతున్నాయంటే వాటికి కూడా ఆధ్యాత్మికమైనటువంటి స్పర్శ ఉంది. అది ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తి విస్తారము, అదే పరమాత్మ. అంటే భగవంతుడు పరమాత్మగా విస్తరించకపోతే ఈ భౌతిక విశ్వంలో, ఈ భౌతిక విశ్వంలో మార్పు అనేటువంటిది ఏమి ఉండదు, అచేతనంగా ఉండిపోతుంది. అచేతనంగా ఉన్నటువంటి భౌతిక విశ్వంలో మనకి కూడా అస్తిత్వం అనేటువంటిది ఉంది, మనకి శరీరం ఉండదు. మనము కూడా శరీరాలను పొందక, భగవద్ధామానికి వెళ్ళక, మనం మధ్యలోనే భూతప్రేతాలుగా ఉండిపోతాం. ఓకే, అందుకని భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక శక్తి ఏదైతే ఉందో అది ఏమిటి? పరమాత్మ. పరమాత్మ రూపంలో ఈ భౌతిక విశ్వానికి మొత్తానికి కూడా చేతనాన్ని కనుక తీసుకురాకపోతే ఈ భౌతిక విశ్వంలో ఏమీ ఉండదు, ఏదీ కూడా తన యొక్క స్థితిని కలిగి ఉండదు. ఓకే, అది భగవంతుడు పోషించడం అంటే. సృష్టి స్థితి అంటే ఇది, స్థితి అంటే ఇది. ఇక లయం అంటే భగవంతుడు ఉపసంహరించేస్తారు ఈ భౌతిక విశ్వాన్ని తనలోకి, తన ద్వారా ప్రకటించినటువంటి ఈ భౌతిక విశ్వాన్ని తిరిగి తనలోకి ఉపసంహరించుకోవడం ఏదైతే ఉందో అది లయం అంటే. సృష్టించేది భగవంతుడే, స్థితిని కలుగు చేసేది భగవంతుడే, లయం చేసేటువంటిది కూడా భగవంతుడే. కానీ ఇలా నీ యొక్క శక్తితోటి నువ్వు ఈ భౌతిక విశ్వాన్ని స్థితి కలిగించడం కోసం పరమాత్మ రూపంలో విస్తరించినప్పటికీ నువ్వు పరమాత్మవు కాదు, నువ్వు పరమాత్మకి అన్యంగా ఉన్నటువంటి వాడవు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలియజేస్తున్నావు. అంటే పరమాత్మకి కూడా మూలానివి నువ్వు, అలా అని నువ్వే పరమాత్మ. అర్థమైందండి? మన నుంచి వచ్చినటువంటి శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి వేరు, నేను వేరు. అలా అని ఆ శక్తినే చూసి నేను అంటే అది కరెక్ట్ కాదు. శక్తి వేరు, శక్తి మానుడు వేరు.
శక్తిమానుడు శక్తిని ప్రదర్శిస్తారు, శక్తిని ప్రదర్శించారు కదా అని చెప్పేసి శక్తే శక్తిమానుడు అయిపోరు. శక్తి వేరు శక్తిమాను, కానీ ఆ శక్తిని చూసినప్పుడు మనకి శక్తిమానుడు గుర్తు రావాలి. ఓకే, సో అది అంటే మనం ఒక తెలివితేటలతో ఒక యంత్రాన్ని కనిపెట్టాం అనుకోండి, అది మన శక్తి. అలా అని యంత్రమే మనం అయిపోతామా? యంత్రం మనము, కానీ యంత్రాన్ని చూస్తే ఇది కనిపెట్టిన వాడు గుర్తు రావాలి. ఈ యంత్రం ఎవరి వల్ల వచ్చింది అనేటువంటిది గుర్తు రావాలి. సో ఆ విధంగా కాబట్టి కృష్ణుడు ఆ విధంగా అమోఘమైనటువంటి వాడు, ఆయనకి నశింపు అనేటువంటిది లేదు. మనం చూస్తే ఎప్పుడైతే భగవంతుడు భౌతిక విశ్వాన్ని ఉపసంహరించుకుని ఉంటారో అప్పుడు పరమాత్మ కూడా ఉండరు, ఇంకా నోమోర్ పరమాత్మ. పరమాత్మ ఎప్పుడు ఉంటారు? పరమాత్మ ఎంతకాలం భౌతిక విశ్వం ఉంటుందో అంతకాలం ఉంటారు, ఆ తర్వాత పరమాత్మ కూడా ఉండరు. పరమాత్మ యొక్క ఉనికికి కూడా ఒక సమయం అనేటువంటిది, నిర్ధారణ అనేటువంటిది ఉంది. విశ్వం లయమయ్యేంత వరకు ఉంటారు. ఒక్కసారి విశ్వం లయం అయిపోయింది అనుకోండి, ఇంకా పరమాత్మ ఎక్కడికి వెళ్తారు? అంటే పరమాత్మ అంటేనే భగవంతుడి యొక్క నిరాకార బ్రహ్మం, నిరాకార శక్తి, అంటే సర్వవ్యాపక శక్తి ఏదైతే ఉందో, అంటే సర్వవ్యాపకము అంటేనే నిరాకారం. ఓకే, భగవంతుడి యొక్క సర్వవ్యాపక శక్తి ఉపసంహరింపబడినప్పుడు ఇక భౌతిక విశ్వంలో భగవంతుడి యొక్క సర్వవ్యాపక శక్తి అనేటువంటిది ఉండదు. ఉండనప్పుడు మనం ఆధ్యాత్మిక విశ్వానికి వెళ్ళిపోయిందా అని అనుకుంటాం, కానీ ఇక ఆధ్యాత్మిక విషయంలో పరమాత్మ ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడికి అక్కడ స్వయంగా భగవానుడే ఉన్నారు కాబట్టి. భగవంతుడు ఆధ్యాత్మిక విశ్వం మొత్తం విస్తరించి ఉన్నారు కాబట్టి ఇక అక్కడ పరమాత్మ యొక్క అవసరం లేదు. అందుకని మనం పరమాత్మని దర్శనం చేసుకుంటే కేవలం భౌతిక విశ్వంలోనే దర్శనం చేసుకోవాలి, చతుర్భుజ నారాయణ రూపంలో. ఓకే, అంటే మనకు భౌతిక విశ్వంలో భగవంతుడు కృష్ణుడులా ఎవరికీ కనపడరు, భౌతిక విశ్వంలో కేవలం నారాయణులానే కనిపిస్తారు కృష్ణుడు. కానీ భగవంతుడు స్వయంగా ద్వాపర యుగంలో కృష్ణుళ్ళానే వచ్చేసారు, అది ఒక్కటి రేర్ కేసు అన్నమాట. స్వయంగా భగవానుడు తన యొక్క నిజ రూపంలో ఈ భౌతిక విశ్వంలో అవతరించడము అని అంటే అది కేవలం కృష్ణ అవతారంలోనే మాత్రమే సాధ్యమైంది. లేదు అంటే కనుక ఎక్కడైనా మీరు చూడండి, భగవంతుడు అవతరించారు, భగవంతుడు దర్శనమిచ్చారు అంటే చతుర్భుజ నారాయణం, లేదా అష్టభుజ నారాయణం, లేకపోతే ఇంకేదైనా ద్విభుజ రూపంలో మాత్రం దర్శనం ఇవ్వరు, కేవలం కృష్ణుడిగానే మాత్రమే దర్శనం ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి నువ్వు మా జ్ఞానానికి అతీతమైనటువంటి వాడు. జ్ఞానము అంటే అలాంటి భగవంతుడి యొక్క జ్ఞానము అమోఘమైనటువంటి జ్ఞానం. ఎందుకంటే ఈ సమస్త సృష్టిని మనం ఏదో చిన్న వస్తువును కనుక్కుంటేనే మన జ్ఞానం చాలా గొప్ప, మన పేరు గిన్నీస్ బుక్లో ఎక్కుతుంది, మనకి ఆ అవార్డు ఈ అవార్డు ఇస్తారు ఏదో ఒక థీసిస్ రాస్తేనే కదా. మరి అలాంటప్పుడు సమస్త సృష్టి ఎలా నడుస్తుంది? సమస్త సృష్టిని భగవంతుడే సృష్టించినప్పుడు మరి భగవంతుడి యొక్క జ్ఞానం ఇంకా ఎంత ఎక్కువైపోయి ఉండాలి? అందుకని భగవంతుడి యొక్క జ్ఞానం కూడా అమోఘమైనటువంటిది. సో ఈ నీవు సృష్టించినటువంటి సృష్టిలోనే మాయా అనేటువంటిది కూడా పెట్టావు. ఈ మాయకి మేమందరం మోహగ్రస్తులు అవుతున్నాం, కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి మాయ నిన్నేం చేయలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు అతిథి భగవంతుని ప్రార్థనలో. ఓకే, నెక్స్ట్ అదో శ్లోకం. అన్నపూర్ణ మాతాజీ ఆయు పరం వపుర భీష్ట మాతుల్య లక్ష్మీ. ఆయు పరం వపుర భీష్ట మాతుల్య లక్ష్మీ. ద్యోభూరసాః సకల యోగ గుణాస్త్రి వర్గః. జ్ఞానంచ కేవలమనంత భవంతి తుష్టాత్. జ్ఞానంచ కేవలమనంత భవంతి తుష్టాత్. త్వత్తో నృణాం కిమ్ సపత్న జయాధిరాశి. త్వత్తో నృణాం కిము సవత్న జయాధిరాశీ. ఓ అనంత, నీవు సంతుష్టుడవైనచో మనుజుడు బ్రహ్మతో సమానమగు ఆయువును ఉప మధ్య అధోలోకములలో దేనియందైనను దేహమును అనంతమగు ఐశ్వర్యమును ధర్మార్థ కామములను పూర్ణ జ్ఞానమును అష్టసిద్ధులను బడయగలడు.
ఇక శత్రు జయము వంటి అల్ప విషయములను గూర్చి చెప్పనేలా. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ. సో మనము భౌతికంగా ఏదో లాభాన్ని పొందాలి అని చెప్పేసి మనం ఏవేవో యజ్ఞాలు, ఏవేవో వ్రతాలు, తపస్సులు అన్ని చేస్తాము. అవన్నీ కూడా మనము ఆ దానికి సంబంధించినటువంటి దేవీ దేవతల సంతృప్తి పరచడం కోసం చేస్తాము. ఏ ఒక్క దేవీ దేవత సంతృప్తి పడితే ఆ దేవీ దేవత సంతృప్తి పడడం వల్ల ఆయన మన మీద చూపించినటువంటి కరుణ కారణంగా మనకి భౌతికంగా ఏదో ఒక లాభం అనేటువంటిది వస్తుంది. మరి అదే ఈ దేవీ దేవతలందరినీ నియమించేటువంటి స్వయంగా భగవాను అయినటువంటి శ్రీకృష్ణుడు కనుక సంతృప్తి పడితే సమస్త భౌతికమైనటువంటి కోరికలు తీరుతాయి, సమస్త ఆధ్యాత్మికమైనటువంటి కోరిక కూడా తీరుతుంది. అంటే ఇక మనం పొందేటువంటి ఏదైతే ఉందో అది అనంతమైపోతుంది. ఎందుకంటే అనంతుండే పొందాం కాబట్టి మనం ఎప్పుడైతే మనం భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నామో అప్పుడు మనం పొందేటువంటి ఏదైతే ఉంటుందో అది అనంతం. ఇంకా అంతకు మించి ఇంకా ఏమీ ఉండదన్నమాట. అందుకనే ధ్రువుడు భగవంతుడి దర్శనం చేసుకున్న తర్వాత నేను ఏం కోరుకున్నా కానీ గాజు పెంకుతో సమానమే అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకంటే నేను ఏదో తుచ్చమైనటువంటి ఒక గాజు పెంకు లాంటి ఒక భౌతికమైనటువంటి కోరికను కోరుకోవడం కోసం నేను నీ దగ్గరికి వచ్చి తపస్సు చేశాను, కానీ నా కళ్ళ ముందు ఒక వజ్రం నిలబడి ఉంది, ఆ వజ్రాన్ని వదిలేసి గాజు పెంకును కోరుకోమంటావా నువ్వు నన్ను అని ధ్రువుడు ఆలోచన భగవంతుని ముందు. కాబట్టి అనంతాన్ని పొందాలి అంటే మనం సేవించాల్సింది ఏ దేవీ దేవతను కాదు, అనంతాన్ని పొందాలంటే అనంతుణ్ణే సేవించాలి. కాబట్టి భగవంతుడు సంతృష్టి చెందితే బ్రహ్మతో సమానమైనటువంటి ఆయువును, ఊర్ధ్వ మధ్య అధోలోకములో దేని ఎందైనను దేహమును, అనంతముకు ఐశ్వర్యమును, ధర్మార్థ కామములను, పూర్ణ జ్ఞానమును, అష్ట సిద్ధులను పడేయగలడు. అంటే ఇంకా పొందందంటూ ఏమి లేదు, ఒక్కసారి భగవంతుణ్ణి సంతుష్టుని గనక చేయగలిగితే. నెక్స్ట్ ఇక మిగిలింది ఏదైనా కానీ అల్పమైనటువంటి విషయమే, భగవంతుడు సంతుష్టి చెందడం కంటే కూడా మించినటువంటి విషయం అనేటువంటిది ఏది లేదు. నెక్స్ట్ 11వ శ్లోకం లక్ష్మీ ఆత్మగురు శ్రీ శుక ఉవాచ. హరే కృష్ణ ప్రభుజీ. శ్రీ శుక ఉవాచ. ఆదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరే క్షణః. ఆదిత్యైవం స్తుతో రాజన్ భగవాన్ పుష్కరే క్షణః. క్షేత్రజ్ఞః సర్వభూతానాం ఇతి హోవాచ భారత. ఒక్క నిమిషం. క్షేత్రజ్ఞ సర్వభూతానాం ఇతి హోవాచ భారత. సుఖదేవ స్వామి పలికెను పరీక్షిత్ మహారాజా, భరతవంశ శ్రేష్ఠుడా, కమలలోచనుడు, సర్వజీవ హృదయస్థుడైన పరమాత్ముడు నగు భగవానుడు ఆ విధముగా అతిథిచే అర్చింపబడిన వాడై ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. సో ఇప్పుడు భగవంతుడితో భగవంతుణ్ణి అర్చించింది అతిథి, ఇప్పటి వరకు కీర్తించింది. సో భగవంతుడు ప్రసన్నుడయ్యాడు, ఇప్పుడు భగవంతుడు మాట్లాడబోతున్నారు అతిథి. ప్రసన్నుడైనటువంటి భగవానుడు అతిథితో ఏం మాట్లాడుతున్నారు అని అంటే ఆయన ఏం ప్లాన్ వేశారో ఆ ప్లాన్ మొత్తం చెప్పబోతున్నారు. ఇప్పుడు నేను నీ గర్భంలో వామనుడిగా అవతరిస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పబోతున్నారు, అది భగవంతుడి యొక్క ప్లాన్. సో తన యొక్క ప్లాన్ మొత్తం కూడా వివరించబోతున్నారు నెక్స్ట్ శ్లోకం నుంచి భగవానుడు. ఓకే, అది మనం రేపు చూద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ రోజుకి ఇక్కడికి ముగిద్దాము. 11 శ్లోకాలు కంప్లీట్ చేసుకున్నాము, 12వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యే యవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో. హరే కృష్ణ. ఎవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉంటే తీసుకుందాం.